నమస్కారం స్వాగతం ముందుగా నేడే హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభం ఒకేసారి లక్ష సీసీటీవీ దృశ్యాలు వీక్షించే ఏర్పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మునుగోడు క్షేత్రస్థాయిలో పట్టు కోసం ప్రధాన పార్టీల వ్యూహాలు క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీలపై విచారణ ఈడీ సమాచారం ఆధారంగా ముందుకెళ్లనున్న ఐటీ శాఖ ఉచితాలతో ఆర్థిక విపత్తు తప్పదని కేంద్రం అంగీకారం సుప్రీంకోర్టులో దాఖలైన వ్యాజ్యానికి సంపూర్ణ మద్దతు తైవాన్ను ఒంటరిగా వదిలేయబోమన్న పెలోసి ఆంక్షల కొరడా జులిపించిన చైనా దేశంలోనే ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో నిర్మించిన పోలీస్ కమాండ్ కంట్రోల్ కేంద్రం నేడు ప్రారంభం కానుంది ఏడు ఎకరాల విస్తీర్ణంలో ఆరు వందల కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తుది మెరుగులు దిద్దారు ఒకేసారి లక్ష సీసీటీవీ కెమెరాలను వీక్షించేలా బాహుబలి తెరను ఏర్పాటు చేశారు ఊహించని విపత్తులు తలెత్తినప్పుడు అన్ని శాఖల అధికారులు కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఉండి సమన్వయం చేసుకుంటూ తగిన చర్యలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు హైదరాబాద్ లో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నా వెంటనే తెలుసుకునేలా సీసీటీవీ కెమెరాలన్నీ ఒకే చోట అనుసంధానం చేస్తూ నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రం అందుబాటులోకి రానుంది రెండు పేల పదహారులో నిర్మాణానికి శంకుస్థాపన చేసినప్పటికీ నిధుల లేమితో పనులు కొనసాగుతూ వచ్చాయి ప్రస్తుతానికి టవర్ ఏలో పనులు పూర్తయ్యాయి ఇవాళ మధ్యాహ్నం ఒంటి గంట పదహారు నిమిషాలకు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభం కానుంది దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఐదు టవర్లు ఏర్పాటు చేశారు టవర్ ఏలో ఇరవై అంతస్తులు నిర్మించారు అన్ని టవర్లలో ఇదే ఎత్తైనది ఇందులోని నాలుగు అంతస్తులో డీజీపీ ఛాంబర్ ఏడో అంతస్తులో సీఎం సిఎస్ ఛాంబర్లు ఉన్నాయి పద్దెనిమిదవ అంతస్తులో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయం ఉంది టవర్ ఏ పైన హెలీప్యాడ్ ఏర్పాటు చేశారు టవర్ బిని పదిహేను అంతస్తులతో నిర్మించారు ఇందులో పూర్తిగా పోలీసు శాఖకు సంబంధించిన సాంకేతిక విభాగాల కార్యాలయాలు ఉండనున్నాయి డ్రైల్ హాండ్రోడ్ షీటీమ్స్ నార్కోటిక్స్ సైబర్ క్రైమ్ కార్యాలయాలు టవర్ బి నుంచి కార్యకలాపాలు కొనసాగించనున్నాయి పద్నాలుగు అంతస్తులో మ్యూజియం ఏర్పాటు చేశారు అందులో పోలీసు శాఖ ప్రాశస్త్యం తెలియజేసేలా ఏర్పాట్లు చేశారు పదిహేనవ అంతస్తులో మూడు వందల అరవై డిగ్రీల్లో నగరాన్ని చూసేలా ఏర్పాట్లున్నాయి సందర్శకులు పదిహేనవ అంతస్తులో నుంచి నగరాన్ని వీక్షించే అవకాశం కల్పించనున్నారు నామమాత్ర ప్రవేశ రుసుం వసూలు చేయనున్నారు టవర్ ఏ బీలను అనుసంధానించేలా స్కైవాక్ ఏర్పాటు చేశారు దేశంలోనే అతి బరువైన స్కైవాక్ ఇదేనని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు టవర్ సీలో మూడు ఫ్లోర్లు ఉన్నాయి ఇక్కడ నాలుగు వందల ఎనభై సీట్ల సామర్థ్యంతో ఆడిటోరియం ఏర్పాటు చేశారు టవర్ డీలో రెండు ఫ్లోర్లు ఉన్నాయి ఇక్కడ మీడియా కేంద్రంతో పాటు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు భవనంలో మొత్తం పన్నెండు లిఫ్ట్లు ఉన్నాయి ఐకానిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అది పూర్తిగా ముఖ్యమంత్రి గారి సృష్టి శాంతి భద్రతల ఎంతో ఫోకస్ చేశారు తెలంగాణ పోలీస్ని దేశంలోనే ద బెస్ట్ పోలీస్గా తయారు చేయడానికి ఎన్నో సదుపాయాలు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవడంలో ముందుండాలని ఒక ఆశయంతో ఎంతో టెక్నాలజీ యాప్స్ ఇవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి పెట్రోలింగ్ సిస్టమ్ డైల్ హండ్రెడ్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది టవర్ ఈలో కమాండ్ కంట్రోల్ డేటా సెంటర్ను ఏర్పాటు చేశారు పలు శాఖలను సమన్వయం చేసుకోవడంతో పాటు సీసీటీవీ కెమెరాలను పర్యవేక్షించడానికి నాలుగు ఐదు ఆరు అంతస్తుల్లో ఛాంబర్లు ఏర్పాటు చేశారు హైదరాబాద్ లోని అన్ని సీసీటీవీ కెమెరాలతో పాటు రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రాంతాల సీసీటీవీ కెమెరాలను కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానించనున్నారు ఏకకాలంలో లక్ష సీసీటీవీ కెమెరాలను వీక్షించేలా బాహుబలి తెరను ఏర్పాటు చేశారు ఏడు ఎకరాల్లో ముప్పై ఐదు శాతం విస్తీర్ణంలో పచ్చదనం ఏర్పాటు చేశారు పలు పూల మొక్కలు గడ్డితో పాటు చెట్లు పెంచుతున్నారు సహజ సిద్ధమైన వెలుతురు వచ్చేలా గ్లాస్ ఏర్పాటు చేశారు దీనివల్ల యాభై శాతం విద్యుత్ ఆదా జరగనుంది పదిహేను అంతస్తులో సోలార్ పలకలు ఏర్పాటు చేసి సున్నా పాయింట్ ఐదు మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలా చర్యలు తీసుకున్నారు ప్రస్తుతానికి కొన్ని పనులు పూర్తి కావాల్సి ఉంది మరో రెండు మూడు నెలల్లో వాటిని పూర్తి చేసి అన్ని టవర్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు కాంగ్రెస్ పార్టీకి మునుగోడు శాసనసభ్యత్వానికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో ప్రధాన పార్టీలు కార్యాచరణను వేగవంతం చేశాయి మునుగోడు నియోజకవర్గంలోని మండలాల్లో క్షేత్రస్థాయిలో తెరాస కాంగ్రెస్లో తమ బలాబలాలు అంచనా వేసుకుంటున్నాయి కార్యకర్తలను కలుస్తున్న రాజగోపాల్ రెడ్డి ఉప ఎన్నికకు దారితీసిన కారణాలను వివరిస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం మునుగోడు నియోజకవర్గం తీవ్ర చర్చనీయాంశంగా మారింది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా నిర్ణయంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారడంతో ప్రధాన పార్టీలు ఈ స్థానంపైనే దృష్టి పెట్టాయి క్షేత్రస్థాయిలో పరిస్థితులను అంచనా వేసే పనిలో పడ్డాయి శుక్రవారం జరిగే మునుగోడు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి వ్యూహ ప్రచార కమిటీ సభ్యులు పర్యటించనున్నారు ప్రచార కమిటీ చైర్మన్ మధుగౌడ్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సభ్యులు సీతక్క బలరాం నాయక్ తదితరులు మండలాల్లో శ్రేణులను సమాయత్తం చేయనున్నారు శంకర్నాయక్ బుధవారం చండూరు మునుగోడు మండలాల్లో పర్యటించి విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించి పార్టీ శ్రేణులు కార్యకర్తలతో సంప్రదింపులు జరిపారు మునుగోడు స్థానాన్ని తిరిగి దక్కించుకోవాలనే లక్ష్యంతో అధికార తెరాస వ్యూహాలు సిద్ధం చేస్తోంది కొంతకాలం నుంచే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మునుగోడుపై మంత్రి రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు క్షేత్రస్థాయిలోని పార్టీ కార్యకర్తలు నాయకులతో పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు మండలాల వారీగా తెరాస ఇప్పటికే పలు సర్వేలను నిర్వహించగా తాజాగా మరో సర్వే సైతం క్షేత్రస్థాయిలో జరుగుతున్నట్లు తెలిసింది టికెట్ కోసం ఆశావహులు ఎవరి ప్రయత్నాలు వారు కొనసాగిస్తున్నారు బుధవారం రాత్రి నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తన సోదరుడు కృష్ణారెడ్డితో కలిసి కేసీఆర్ ను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి సైతం పార్టీ ఆదేశిస్తే పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నట్లు పార్టీ పెద్దలకు చెప్పినట్లు తెలిసింది నియోజకవర్గంలో గెలుపోటముల్లో నిర్ణయాత్మకంగా ఉన్న బీసీలకే ఈసారి టికెట్ ఇవ్వాలని పలువురు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కర్నాటి విద్యాసాగర్ నారబోయిన రవి పార్టీ పెద్దలకు తమ అనుకూలతలను వివరిస్తున్నారు కాంగ్రెస్లో పనిచేసిన అనుభవంతో పాటు తనకు గతంలో ఇచ్చిన హామీ మేరకు టికెట్ ఇస్తే పోటీ చేస్తానని సుంకరి మల్లేశ్ గౌడ్ చెబుతున్నారు ఆసరా ఫౌండేషన్ ద్వారా సేవలందిస్తున్న నారాయణపురం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు బొల్లం శివ తదితరులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు పార్టీ మార్పుపై ఇప్పటికే స్పష్టతనిచ్చిన రాజగోపాల్ రెడ్డి భాజపాలో తనతో కలిసి సాగాలని మండలాల వారీగా కార్యకర్తలు నాయకులు ప్రజలను కలిసి మద్దతు కూడగడుతున్నారు చండూరు నాంపల్లి మండలాల్లో బుధవారం పర్యటించిన ఆయన కేసీఆర్తో ధర్మయుద్దం చేస్తున్నానని అందుకు తనకు మద్దతివ్వాలని కోరారు రానున్న కాలంలో మండలాల వారీగా ప్రజలను కలిసి తాను ఎందుకు పార్టీ మారాల్సి వచ్చిందో ఉప ఎన్నికకు కారణమేంటో చెబుతూ జనంలోకి వెళ్లాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించారు ట్రిబుల్ ఆర్కు తోడుగా మరో ఎమ్మెల్యేను గెలిపించుకోవాలని పట్టుదలతో ఉంది భాజపా కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా ప్రకటనతో మునుగోడుపై పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది రాజాసింగ్ రఘునందన్ రావు ఈటల రాజేందర్లు ట్రిబులార్గా ప్రాచుర్యం పొందారు ఇప్పుడు మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని గెలిపించి భాజపా ఖాతాలో నాలుగో ఆరును చేర్చుకోవాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడంపై ఉప ఎన్నిక వస్తే ఎలా ముందుకెళ్లాలనే అంశంపై భాజపా రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది మూడో విడత సంగ్రామ యాత్రలో ఉన్న బండి సంజయ్ భోజన విరామ సమయంలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణుబ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్యప్రదేశ్ ఇన్ఛార్జి మురళీధర్ రావు రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు మునుగోడు ఎమ్మెల్యే రాజీనామా ఉప ఎన్నిక అంశంపై చర్చించారు తెరాసను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా రాష్ట్ర శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నట్లు తెలిసింది ఉమ్మడి నల్గొండ జిల్లాలో జరుగుతున్న ప్రజా సంగ్రామ యాత్రలోను మునుగోడు ఉప ఎన్నిక అంశాన్ని బండి సంజయ్ జనంలోకి తీసుకెళ్తున్నారు తెలంగాణ రాష్ట భవిష్యత్తు కోసం జరిగే ఈ ఎన్నికలో ప్రజలు భాజపాకు మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఈ కుటుంబం యొక్క కేసీఆర్ పద్దతే ఐదు వేల కోట్లు పదివేల కోట్లు మునుగోడు నియోజకవర్గానికి ఇయ్యకుంటే నేను ఆయన డిపాజిట్ గుట్ట రాకుండా చేస్తా బిట్టా ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ సార్తాడు ఉప ఎన్నికలు వస్తే కేసీఆర్ సార్ తెలంగాణ మొత్తం సాగేందా మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చౌటుప్పల్ నారాయణపూర్ గట్టుప్పల్ చండూరు మునుగోడు నాంపల్లి మర్రిగూడ మండలాలు ఉన్నాయి చౌటుప్పల్ చండూరు మున్సిపాలిటీలు ఉన్నాయి మునుగోడు ఉప ఎన్నికకు పార్టీ శ్రేణుల్ని సన్నద్దం చేయడానికి రాష్ట్ర నాయకులతో కమిటీని ఏర్పాటు చేయాలని భాజపా భావిస్తోంది దుబ్బాక హుజూరాబాద్ తరహాలో పార్టీని సమన్వయం చేసేందుకు సీనియర్ నేతను ఇన్ఛార్జిగా నియమించాలని భావిస్తున్నారు జితేందర్ రెడ్డి లక్కీ హ్యాండ్ అని భావిస్తున్నందున ఆయనకే బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇందుకు సంబంధించి త్వరలోనే కోర్ కమిటీ సభ్యులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇతర సీనియర్ నాయకులతో సంప్రదించి ఓ నిర్ణయానికి రానున్నారు మండలాలు మున్సిపాలిటీలకు సైతం ఇన్ఛార్జీలను నియమించాలని బండి సంజయ్ యోచిస్తున్నారు మునుగోడులో నెలకొన్న పరిస్థితులపై సీనియర్ నాయకుడు పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు కార్యకర్తలతో ఇప్పటికే బండి పలు దఫాలుగా సమీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది మునుగోడు నియోజకవర్గంలో సామాజిక వర్గాలకు అనుగుణంగా ఇన్ఛార్జీలను నియమించాలని రాష్ట నాయకత్వం భావిస్తోంది క్షేత్రస్థాయిలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై పలు సంస్థలతో వివిధ అంశాలపై సర్వేలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది వీటి ఆధారంగా వ్యూహరచన చేస్తూ ముందుకు వెళ్లాలని భావిస్తున్నారు మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర నాయకత్వానికి ఇప్పటికే పార్టీ రాష్ట్ర శాఖ తరఫున ఒక నివేదికను పంపినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి దీని ఆధారంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై కేంద్ర నాయకత్వం దిశానిర్దేశం చేయనుంది సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు మధ్యప్రదేశ్కు చెందిన రేఖ తన నాలుగేళ్ల చిన్నారి మరిదితో కలిసి బతుకు తెరువు కోసం రాష్ట్రానికి వచ్చారు భానూరులో ఉంటూ కూలీ పనులు చేసుకుంటున్నారు ఈ క్రమంలో బుధవారం వీరు చిన్నారితో సహా బలవన్మరణానికి పాల్పడ్డారు ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది గ్యాస్ సిలిండర్ పేలి ఐదుగురికి గాయాలైన ఘటన సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చోటు చేసుకుంది పాలు వేడి చేసేందుకు మహిళా గ్యాస్ వెలిగించగా అప్పటికే లీక్ కావడంతో మంటలు చెలరేగాయి ఈ ప్రమాదంలో ఐదుగురికి గాయాలయ్యాయి బాధితులు గుంటూరు జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు జీవనోపాధి కోసం అమీన్పూర్లో ఉంటున్నట్లు తెలిపారు గ్యాస్ ఇంటి నిండా వ్యాపించడంతో ఒక్కసారిగా పెద్దగా శబ్దం వచ్చి మంటలు చెలరేగినట్లు బాధితులు తెలిపారు ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు కూడా గాయాలు కాగా బాధితులంతా ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీల విషయంలోనే మూడో రోజు ఈడీ విచారణ కొనసాగింది చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డితో పాటు ప్రవీణ్ అనుచరుడు సంపత్ను అధికారులు విచారించారు ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీ ఆదాయ పన్ను శాఖకు ఇచ్చినట్లు సమాచారం మరోవైపు తాను ఎవరినీ క్యాసినోకు రమ్మనలేదని వాళ్ల ఇష్టంతోనే ఆడుతున్నారని ప్రవీణ్ స్పష్టం చేశారు తనకు ప్రాణహాని ఉందని భద్రతను కోరనున్నట్లు తెలిపారు క్యాసినో వ్యవహారంలో ఫెమా ఉల్లంఘనకు సంబంధించి ఇడీ విచారణ కొనసాగింది చీకోటి ప్రవీణ్ మాధవరెడ్డితో పాటు ప్రవీణ్ అనుచరుడు సంపత్ను ఈడీ అధికారులు విచారించారు ఇప్పటికే వీరికి సంబంధించిన బ్యాంకు లావాదేవీల వివరాలను సేకరించిన అధికారులు ఫెమా ఉల్లంఘనలపై ప్రశ్నించారు సినీతారల పారితోషికాలు ప్రత్యేక విమానాల్లో తరలింపు చార్టర్డ్ ఫ్లైట్ల గురించి ఆరా తీశారు బ్యాంకు లావాదేవీల వివరాలతో పోల్చుతూ ప్రవీణ్ బృందం చెప్పే సమాధానాలను క్రోడీకరించుకున్నారు ప్రవీణ్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీల్లో సంపత్ కీలకంగా వ్యవహరించడంతో వారిద్దరు చెప్పే సమాధానాలను పోల్చిచూశారు క్యాసినోల నిర్వహణ ద్వారా కూడబెట్టిన కమిషన్ల సొమ్మును ఏ మార్గంలో తరలించారనే విషయాన్ని విచారించారు చీకోటి ప్రవీణ్ వ్యవహారంపై ఆదాయ పన్ను శాఖ అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం ఆయన ఆర్థిక లావాదేవీల వివరాలను ఈడీ ఇప్పటికే ఐటీ శాఖకు అందించినట్లు తెలిసింది ప్రవీణ్ జన్మదిన వేడుకలతో పాటు ఇతర కార్యక్రమాల్లో మంచినీళ్ల ప్రాయంగా డబ్బు ఖర్చు చేయడంతో పాటు అతడి ఆడంబర జీవితానికి సంబంధించి పలు అంశాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి ఈ నేపథ్యంలో తాజా అంశం ప్రాధాన్యం సంతరించుకుంది ప్రవీణ్ కొన్నేళ్లుగా గోవాలో క్యాసినోలా నిర్వహణ ద్వారా భారీగా కమిషన్లు కూడబెట్టడంతో పాటు ఇటీవల విదేశాల్లోనూ పెద్ద ఎత్తున పంటర్లను సమీకరించి జూదమాడించిన విషయంపై ఐటీ శాఖ దృష్టి సారించవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఈడీ సేకరించే సమాచారం ఆధారంగా ఐటీ శాఖ ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి విచారణ అనంతరం విలేకరుతో మాట్లాడిన చీకోటి ప్రవీణ్ తనకు ప్రాణహాని ఉందని తెలిపారు తాను క్యాసినోకు ఎవరినీ రమ్మనలేదని వాళ్ల ఇష్టంతోనే ఆడుతున్నారని స్పష్టం చేశారు అన్ని అనుమతులతో ఫాంహౌజ్లో జంతువులను పెంచుతున్నానని తెలిపారు ఈడీ అధికారులు ఎప్పుడు పిలిచినా వచ్చేందుకు సిద్ధమని స్పష్టం చేశాడు ఆడిపిస్తున్నా ఎస్ నేను ఆడిపిచ్చాను ఆడిపించాను అంటే నేను బొట్టు పెట్టి ఎవరిని విలువలే కదా ఎవరు బొట్టు పెట్టి విలువలే కదా బలవంతంగా తీసుకెళ్ళలే కదా నేను నా పాత ఇంటర్వ్యూలో కూడా చూడండి ఎవరు యువత కొడుకొట్టే సందేశం ఇచ్చిన వచ్చి జీవితాలు పాడు చేయద్దు సరదాగా రండిపోండి జీవితాలు పాడు చేసుకోవద్దు నా నా దగ్గర అందరూ ఉన్నారు చాలా మంది ఫ్రెండ్స్ మీడియా ఫ్రెండ్స్ ఉన్నారు మీడియా సీఈఓలు ఉన్నారు రాజకీయ నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు అందరు ఉన్నారు అట్లా అని చెప్పి అందరిని బొట్టు పెట్టయితే బిలవం కదా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు వస్తారు గోవాలో లీగలే కదా లీగలే కదా

నాకు రాజకీయ నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు మీడియా మిత్రులు ఉన్నారు కదా కొందరు మీ దాంట్లో కూడా మిత్రులు ఉన్నారు తప్ప అది టెర్రరిస్ట్ కాదు కదా ఐ ఐఎమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ కదా ఈ థ్రెట్ కూడా ఉన్నది అది చెప్పలేము రకరకాలు ఉన్నారు ఇప్పుడు ఎన్ని ఎవరు పడితే ఇది మాట్లాడుతున్నాడు కాబట్టి నేను ప్రొటెక్షన్ కూడా నేను డెఫినెట్లీ సామాజిక మాధ్యమాలు నకిలీ ఖాతాలు తెరిచి తన పరువు ప్రతిష్టలు దిగజార్చేలా పోస్టులు పెడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు చీకోటి ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు సంబంధిత ఖాతాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగి పలు సంస్థల లావాదేవీలపై దర్యాప్తు చేస్తోంది ఈ క్రమంలో భారీగా నగదు జప్తు చేసింది పన్నెండు ఎంబీఎఫ్సీలు ఈ ఫిన్టెక్ సంస్థలకు చెందిన నూట ఐదు కోట్ల రూపాయలను ఈడీ అధికారులు సీజ్ చేశారు ఈ పన్నెండు సంస్థలు సుమారు నాలుగున్నర వేల కోట్ల రూపాయలు రుణాలుగా ఇచ్చే ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పైగా లాభాలను ఆర్జించినట్లు దర్యాప్తులో తేలింది లోనాప్ కేసులో ఈడీ అధికారులు పలు రుణ సంస్థలకు చెందిన ఆస్తులను అటాచ్ చేశారు పన్నెండు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఫిన్టెక్ సంస్థలకు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న నూట ఐదు కోట్ల రూపాయలను జప్తు చేశారు ఇండిట్రేడ్ ఫిన్కార్ప్ అగ్లో తో పాటు మరో పది సంస్థలకు చెందిన రెండు వందల ముప్పై మూడు బ్యాంకు ఖాతాలను గుర్తించిన ఈడీ అధికారులు ఆయా ఖాతాల్లోని నగదును జప్తు చేశారు దివాలా తీసిన ఎన్బీఎఫ్సీలతో కొన్ని ఫిన్టెక్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయి ఈ ఫిన్టెక్ సంస్థల వెనుక కొంతమంది ఉన్నట్లు ఈడీ అధికారుల దర్యాప్తులో తేలింది చైనా నుంచి ఫిన్టెక్ సంస్థల ద్వారా ఎన్బిఎఫ్సీల్లో పెట్టుబడులు పెట్టారు లోన్ రూపొందించి వాటి ద్వారా స్వల్పకాలిక రుణాలు ఇచ్చారు ఏడు నుంచి ముప్పై రోజుల్లో చెల్లించే విధంగా అతి తక్కువ వ్యవధిలోనే రుణాలు మంజూరు చేశారు లోన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని అందులో కేవలం ఆధార్ కార్డు ఫోన్ నంబర్ నమోదు చేస్తే రుణాలు మంజూరు చేశారు పన్నెండు సంస్థలు కలిసి నాలుగు వేల నాలుగు వందల ముప్పై కోట్ల రూపాయల రుణాలు ఇచ్చినట్లు ఈడీ అధికారులు తేల్చారు ఎనిమిది వందల పంతొమ్మిది కోట్ల రూపాయల లాభం ఆర్జించినట్లు గుర్తించారు అత్యధిక వడ్డీలు వసూలు చేస్తూ రుణగ్రహీతలను పీడించినట్టు తేలింది రుణం తిరిగి చెల్లించని వాళ్ల సామాజిక మాధ్యమ ఖాతాలను తీసుకుని వాటికి ఇష్టారీతినా సందేశాలు పంపించారు లోన్ యాప్ నిర్వాహకుల వేధింపులు భరించలేక కొంతమంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఈడీ దర్యాప్తులో తేలింది హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో లోన్ యాప్ ఆగడాలపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి వాటి ఆధారంగా ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇదివరకు నాలుగు ఎన్బిఎఫ్సీలకు చెందిన నూట యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలను ఈడీ జప్తు చేసింది ఇప్పటి వరకు లోన్ యాప్ల వ్యవహారంలో మొత్తం రెండు వందల అరవై నాలుగు పాయింట్ మూడు కోట్ల రూపాయలను జప్తు అయింది ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని ఈడీ అధికారులు తెలిపారు విఆర్ఓల సర్దుబాటు ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది ఇతర ప్రభుత్వ శాఖల్లో వీఆర్ఓల బదలాయింపు తుది తీర్పునకు లోబడి ఉంటుందని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది సర్దుబాటును సవాల్ చేస్తూ తెలంగాణ విఆర్ఓల సంఘం దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది స్పష్టమైన విధి విధానాలు లేకుండా ఇతర శాఖలకు బదిలీ చేస్తున్నారని పిటిషనర్ల న్యాయవాది వాదించారు వీఆర్ఓల వ్యవస్థ రెండు వేల ఇరవైలో రద్దు చేసినప్పటికీ ఇప్పుడు అకస్మాత్తుగా సర్దుబాటు చేస్తున్న విధానం వల్ల రెవెన్యూ పనడ నిర్వహణలో తహసీల్దార్లకు ఇబ్బందిగా మారుతుందన్నారు కనీసం సీనియారిటీ ఐచ్ఛికాలను కూడా పరిగణలోకి తీసుకోలేదన్నారు సర్దుబాటు ప్రక్రియను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు వీఆర్ఓల సర్దుబాటు విధానపరమైన నిర్ణయమని ప్రభుత్వం తరపు న్యాయవాది తెలిపారు ప్రభుత్వ ఉద్యోగాలను అవసరమైన చోటుకు బదిలీ చేసే అధికారం సర్కారుకు ఉంటుందన్నారు ఇరువైపులా వాదనలు విన్న హైకోర్టు పూర్తిస్థాయి వాదనలు వినకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని అయితే తుది తీర్పునకు లోబడి ఉండాలని ఆదేశించింది పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని సీఎస్ రెవెన్యూ ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శులు సీసీఎల్ఏను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో రెండు పడకగదుల ఇళ్ల పంపిణీ లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను జీహెచ్ఎంసీ ముమ్మరం చేసింది గతంలో దరఖాస్తులు చేసుకున్న వారి పూర్తి సమాచారం సేకరించాలని బల్దియా నిర్ణయించింది దరఖాస్తుదారులు అందుబాటులో ఉండాలని జీహెచ్ఎంసీ ఓ ప్రకటనలో వెల్లడించింది చాలా దరఖాస్తుదారుల్లో రిజర్వేషన్ కేటగిరీ అసెంబ్లీ నియోజకవర్గ వివరాలు ఓటరు ఫోటో గుర్తింపు కార్డు లేవని తెలిపింది ఈ వివరాల కోసం జీహెచ్ఎంసీ సిబ్బంది దరఖాస్తుదారుని ఇంటి వద్దకే వస్తారని పేర్కొంది దరఖాస్తుదారులు ఇంటి వద్ద అందుబాటులో ఉండి అవసరమైన సమాచారాన్ని అందించాలని సూచించారు జలవిద్యుత్ ఉత్పత్తి కోసం మార్గదర్శకాల రూపకల్పన సహా వరద నీటి లెక్కలు కాల్స్ అంశాలపై కృష్ణానది యాజమాన్య బోర్డు ఏర్పాటు చేసిన కమిటీ ఇవాళ మరోమారు సమావేశం కానుంది ఇటీవల జరిగిన జలాశయాల నిర్వహణ కమిటీ సమావేశంలో రూల్ కర్స్ విషయమై చర్చించారు రెండు రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకున్నారు వాటికి అనుగుణంగా మరోమారు సమావేశం కావాలని గతంలో నిర్ణయించారు అందుకు అనుగుణంగా ఇవాళ కమిటీ మరోమారు భేటీ కానుంది హైదరాబాద్ జలసౌద వేదికగా కమిటీ సమావేశం జరగనుంది శ్రీశైలం నాగార్జున సాగర్లో విద్యుత్ ఉత్పత్తి కోసం విధి విధానాలు రూల్ వరద వరదజలాల లెక్కింపు అంశాలపై కమిటీ చర్చించనుంది సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ప్రక్రియను ప్రారంభించాల్సిందిగా కోరుతూ కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ నుంచి సీజీఐ జస్టిస్ ఎన్వీ రమణ కార్యాలయానికి సమాచారం అందింది జస్టిస్ రమణ ఈ నెల ఇరవై ఆరున పదవీ విరమణ చేయనున్నారు సంప్రదాయం ప్రకారం సీజీఐ తన తర్వాత ఆ పదవిని చేపట్టేందుకు సుప్రీంకోర్టులోని అత్యంత సీనియర్ న్యాయమూర్తి పేరును సిఫార్సు చేస్తారు ఆ లెక్కన జస్టిస్ రమణ తర్వాత జస్టిస్ యుయు లలిత్ అత్యంత సీనియర్ గా ఉన్నారు జస్టిస్ లలిత్ సీజీఐగా నియమితులైతే ఆయన పదవీ కాలం మూడు నెలల్లోపే ముగుస్తుంది నవంబర్ ఎనిమిదిన జస్టిస్ లలిత్ పదవి విరమణ చేస్తారు ఉచితాల పంపిణీ భవిష్యత్తులో ఖచ్చితంగా ఆర్థిక విపత్తుకు దారితీస్తుందని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో హామీలు గుప్పించే విధానాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాగ్యానికి పూర్తిస్థాయిలో మద్దతు పలికింది ఈ మేరకు సీజీఐ జస్టిస్ ఎన్వీరమణ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట కేంద్రం తన వైఖరిని తెలియజేసింది ఉచిత హామీల సమస్యను ఎన్నికల సంఘమే పరిష్కరించాలని గతంలోనే కేంద్రం పేర్కొన్న నేపథ్యంలో తాజా వైఖరి ప్రాధాన్యం సంతరించుకుంది గత నెల ఇరవై ఎనిమిదిన జరిగిన విచారణలో ఎన్నికల సంఘం ప్రభుత్వంపైనే భారం వేసింది మరోవైపు బుధవారం జరిగిన విచారణ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కేంద్రం నీతి ఆయోగ్ ఆర్థిక సంఘం ఆర్బీఐలు సహా కేసులోని అందరూ భాగస్వాములు ఉచితాలపై సమాలోచనలు జరిపి పరిష్కారం కోసం నిర్మాణాత్మక సూచనలతో రావాలని కోరింది ఆ తర్వాత తీవ్రమైన ఈ అంశంపై తాము కమిటీని ఏర్పాటు చేస్తామని ధర్మాయి యావత్ ప్రపంచాన్ని ఉత్కంఠకు గురిచేసిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పొలోసి తైవాన్ పర్యటన ముగిసింది చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ తైవాన్ రాజధాని తైపేలో అడుగుపెట్టిన పెలోసీ పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు అనంతరం తైపే నుంచి దక్షిణ కొరియా బయలుదేరారు తైవాన్ ను తాము ఒంటరిగా వదిలేయబోమని ప్రస్తుత పరిస్థితుల్లో ఈ దేశానికి అమెరికా మద్దతు అత్యంత కీలకమని పెలోసి స్పష్టం చేశారు దాన్ని స్పష్టంగా చెప్పేందుకే తాను తైవాన్ వచ్చానన్న పెలోసి తైవాన్ స్వయం పరిపాలనకు తాము సంఘీభావంగా ఉంటామని తేల్చి చెప్పారు ఇటు తైవాన్లో పెలోసీ పర్యటనపై భగ్గుమన్న చైనా అమెరికా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మరోసారి హెచ్చరించింది నిప్పుతో చిలగాటం ఆడాలనుకునే వారు అదే మంటల్లో కాలిపోతారని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మండిపడ్డారు చైనాను అవమానించాలని వారిని తప్పకుండా శిక్షిస్తామని హెచ్చరించారు బెలోసి పర్యటన నేపథ్యంలో తైవాన్పై చైనా పలు ఆంక్షలు విధించింది తైవాన్ నుంచి చేపలు పండ్ల దిగుమతిని నిషేధించింది వాటిల్లో అధిక పురుగుమందులు ఉన్నాయని ఆరోపించింది తైవాన్ కు చైనా నుంచి ఎగుమతయ్యే ఇసుకపై కూడా నిషేధం విధించింది బర్మింగ్హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత ఆటగాళ్లు పథకాలతో రాణిస్తున్నారు బుధవారం జరిగిన క్రీడల్లో ఒక రజతం మూడు కాంస్యాలు సాధించగా మరో మూడు పథకాలు ఖాయమయ్యాయి జూడో మహిళల డెబ్బె ఎనిమిది కిలోల విభాగంలో తూలిక మాన్ రజత పథకాన్ని సాధించింది కామన్వెల్త్ చరిత్రలో స్క్వాష్ సింగిల్స్ పథకం గెలిచిన తొలి భారతీయుడిగా సౌరవ చరిత్ర సృష్టించాడు కాంస్య పథక పోరులో ఇంగ్లాండ్ ఆటగాడిని ఓడించి పథకాన్ని ముద్దాడాడు కామన్వెల్త్ అథ్లెటిక్స్ విభాగంలో చివరి నిమిషంలో జట్టులో చేరిన తేజస్విని శంకర్ చరిత్రలో తొలిసారి పురుషుల హైజంప్ విభాగంలో భారత్కు పథకాన్ని అందించాడు కాంస్య పథకాన్ని కవేశం చేసుకున్నాడు అటు వెయిట్ లిఫ్టింగ్ పురుషుల నూట తొమ్మిది కిలోల విభాగంలో లౌప్రీత్ సింగ్ కాంసం గెలిచాడు మొత్తం మూడు వందల యాభై ఐదు కిలోలు ఎత్తి మూడో స్థానంలో నిలిచాడు మరోవైపు బాక్సింగ్లో భారత్కు మూడు పథకాలు ఖాయమయ్యాయి ముహయుద్దీన్ నీతు సెమీఫైనల్ కు దూసుకెళ్లారు హాకీ క్రికెట్ మహిళల జట్లు సెమీఫైనల్ కు చేరారు ఇప్పటిదాకా ఐదు స్వర్ణాలు ఆరు రజతాలు ఏడు కాంశాలతో పథకాల పట్టికలో భారత్ ఏడో స్థానంలో నిలిచింది హైదరాబాద్లో సినీ నటి పాయల్ రాజ్పూత్ సందడి చేసింది ఎస్యూవీ గ్రాండ్ విటారా కొత్త మోడల్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది ఈ కార్యక్రమంలో నెక్సా రీజనల్ మేనేజర్ అమిత్ కుమార్ సింగ్ మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ షాలిన్ చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా పాయల్ రాజ్పుత్ కారులో డ్యాన్స్ చేసి అలరించింది